మేఘవాసులు మీరు నివారించండి, అంతరిక్షంలో పోషించండి, మీ బాణములు నిలదిక్కలా పారండి. ఈ మార్గము సముద్రంలో ఉండేది, ఈ త్రోవులు మహాచలంలో ఉండేది, ఈ ఎడుసలు ప్రతిపడక ఒక బ్యాచ్ ఇలా ఉంటే ఆశకు అన్న తిట్ట ఉంటుంది అనమాట.
చాలా బాధపడుతున్నాను నా పరిస్థితి ఏంటి అని ఇక్కడ చూస్తున్నాను. ఇక ఒక స్టోరీ చెప్పాలంటే ఆశ ఉంటున్నా. మరి అమెరికాలో చాలా కొత్త అయితే శ్రీకరికి చాలా మంచి డాక్టర్ మరి ఘనత చెందిన మంచి వ్యక్తి మాట ఆ ఊరంతా ఆ యొక్క రాష్ట్రం అంతా తెలియదు వారంతా ఉంటారు ఇష్టపడతారు. అయితే ఇతనికి ఒకరు తెలుసుకుంటారు ఏంటంటే అయ్యా డాక్టర్ శ్రీకారు మరి మీరు చాలా ఆపరేషన్ చేశారు చాలా మంది మీ ఆఫీసులో అందరినీ న్యాయపరిచారు స్వస్థపరిచారు కాబట్టి మీకు మేము ఒక మీకు సన్మానం చేయాలని ఆశపడుతున్నాము మీకు ఒక బహుమతి ఇవ్వాలని ఆశపడతాం చాలా గొప్ప గొప్ప వ్యక్తుల మీద మీకు సన్మానం చేయడం మాకు ఆశని చెప్పారు. సరే ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుని వస్తారని ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుంటే ఫ్లైట్ ఎక్కుతారు. అయితే ఫ్లైట్ ఎక్కినప్పుడు ఇంజిన్ చేయడం వల్ల మళ్ళీ ఫ్లైట్ పోయిన అందులో వచ్చేస్తారు వచ్చేసి అంత బాగుంటుంది ఏంటి నేను ఫ్లైట్ ఎక్కాను ఇంజన్ చేయలేదు పడేస్తుంది అనుకుంటే వాళ్ళ అనుకుంటే వాళ్ళకి అప్పుడు నా ఆఫీసర్ మాట్లాడుకోవాలి ఎందుకో ఫ్లైట్ సర్జరీలో ఇంకో ఫ్లైట్ ఉన్నామని అక్కడికి చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం వాళ్ళ నేను లేట్ అనడం ఇష్టం లేదు అని చెప్పుకున్నాను సారీ సార్ నాకు ఇంకో 10 గంటల వరకు మీకు చేరవలసిన ప్రాథమిక చేయలేదు ఏ ఫ్లైట్ లేదు అయితే సార్ ఒక పని చేయండి మీకు ఒక కారు రెంట్ కార్ తీసుకుని ఎక్కడి నుంచి గుంటకు వరకు కాబట్టి మీరు రెంట్ కార్ తీసుకుని ఏ ప్లాన్ చేసి తెలుసుకోండి సార్ అంటే కొన్ని మంచి ఆలోచన చెప్పమని చెప్పేసి రెంట్ కార్ తీసుకుని వెళ్ళిపోతున్నాడు. లేకపోతే ఒక మార్పు నుంచి ఏమవుతుందంటే పెద్ద పెద్ద గాలి తుఫాను కష్టం ముందు ఏం కనపడుతున్నాడు ముందు ఏం కనపడుతుంది ఎదురు కాదు చాలా అవసరం లేదు ఏంటి నేను వెళ్ళాలనుకోవడానికి అక్కడ ఆందోళన ఉంది అంటే ఒక ఇల్లు కనపడుతుంటది అయితే ఇల్లు దగ్గర ఆగుతాడు ఆగి తర్వాత తీసుకోవడానికి అమ్మ అది తీసుకుని అమ్మ నేను పరమ్మా ఇంటిలో ఐక్యాలండి ఐక్యాలు మంచిగా నేను టెలిఫోన్ ఫోన్ చేసుకుంటాను సారీ మరి ఇద్దరు మరి నా దగ్గర టెలిఫోన్ లేదు మరి కరెంట్ ఫోన్ లేదు మరి నా దగ్గర డబ్బు లేదు మరి కరెంట్ తీసి ఇస్తారు అని చెప్పుకుంటూ అని చెప్పి అయ్యా మీరు చాలా ఆకలిపడ్డారు మొత్తం అయితే చాలా ఇస్తారు కూర్చుని కూర్చుని మీకు కావాల్సిన స్నాక్స్ మీకు కావాల్సిన ఈ ప్రయత్నం అని చెప్పి ఇస్తారు అనమాట. ఈమె చెప్తున్నాను అయ్యా మీరు కొంతసేపు ప్రార్థన చేసుకోవాలని వారు ఎందుకు ప్రతిసారి నాకు ప్రార్థన చేస్తుంది ఎవరో ఒకసారి ప్రార్థన చేసి ఆరాధిస్తారు కదా ఎందుకు అసమానం కలుగుతుంటున్న ఆయన ఏం చేయాలని చేస్తుంది వెళ్ళాడు చూశాడు ప్రార్థన చేయకపోతున్నాడు ఆమె అమ్మని ప్రాబ్లం ఏంటన్నా ఇంటికి తెలుస్తున్నాను అసలు ప్రాబ్లం ఏంటి నేను చెప్తాను బాధ ఇవ్వండి అయ్యా మరి దేవుడు నా విషయంలో ఎంతో అద్భుతం కావాలని చేశాడు ప్రతి ప్రార్థన చేయాలి చేయాలి ప్రతి నెల నేను చేసిన ప్రతి ప్రాబ్లం చదవించాలండి ఒక ప్రాబ్లం మాత్రం చెప్పండి నాకు ఏం అర్థం చేయలేదు ఈ చదవడేస్తున్నాడు దానిస్తున్నాడు నేను ఎందుకు అవ్వట్లేదు నేను దేవుడు ప్రశ్నిస్తున్నాను అయ్యా అని చెప్పుకుంటున్నాడు అవునమ్మా వచ్చి ప్రాబ్లం అంటే అయ్యా మరి నా మనవాడికి చాలా రేర్ క్యాన్సర్ అన్నమాట అది ఎవరు రాదు నూటి మందిలో ఒక గొడవై వస్తుంది అయ్యా క్యాన్సర్ మనవడికి వచ్చిందయ్యా చాలా మంది డాక్టర్స్ తీసుకెళ్ళారు డాక్టర్స్ తీసుకెళ్ళారు ఎవరు వాళ్ళకి అర్థం కావట్లేదు
చూడండి వారు విసుగుగా నిత్యమున ఆలోచించు చేయించుట వారి అనగా ఆయన వారితో ఈ ఉపమానం చెప్పారు. ఎవరి ఉపమానం చెప్పారు? వారు విశ్వంగా నిత్యము ప్రార్థన చేయించుకోవాలన్నట్టు అనడంతో ఆయన వారు ఈ ఉపమానం చెప్పారు. దేవునికి భయపడలేదు, మనుషులను రక్షించలేదు. ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండేది. ఆ పట్టణంలో ఒక విధురాలు ఆమె అతని ఎదుట తరలించిన వచ్చి నా ప్రతివాదికి నాకు న్యాయం తీర్చమని వచ్చింది. కానీ అతడు కొంతకాలం ఒప్పకపోయింది. తర్వాత అతడు, నేను దేవునికి భయపడలేదు, మనుషులకు రక్షపడకు ఉండను. ఈ విధురాలు కొరత పెట్టించుకున్నది కనుక ఈమె మాటి మాటికి వచ్చి ఉన్నట్టు ఆమె న్యాయం తీసుకుని తనలో తాను ప్రభుత్వం అజ్ఞానం ఈ న్యాయాధిపతి చెప్పిన మాట లేదు. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాధనలో ఉన్నారు. దివారాధనలు తమకు వచ్చి మరుపెట్టుకుంటున్న వారిని ఆయన తీర్చారు. ఆయన వారి ద్వారా న్యాయం తీర్చుకున్నారు. ఆయన తీర్చారు వారి విషయమే కదా. ఆయన ఆయన మనిషి కుటుంబాలు వచ్చినప్పుడు ఆయన పూర్తిగా విశ్వాసం ఆయన
ఆయన కృపలు ఎన్నటికీ ఆయన సరించిన మాత్రంలో చెప్పబోయినా దేవుడు ప్రకాశింప ఆయన గౌరవించి వాసిన చూపుతున్నాను. ఇక్కడ తమ మాట కూడా ఇది ఈ ఆన్సర్ దేవుడు మాట్లాడు ప్రతి రోజు దేవుడు దర్శనాలు మహాదేవుడై ఉన్నాడు ఆశ్చర్యకరము జరిగించిన దేవుడు ఇదే జనములలో నీ శక్తి నీవు ప్రత్యక్షించుకోలేదు. ఈ బాహుబలం వలన యాభై రోజుల సంతతి వారు ఈ ప్రజలు నీవు విమోచించి ఉన్నావు. ఏమంటారంటే దేవ ఈ మార్గం పరిశుద్ధమైన దేవ ఈ మార్గం నడుచుకున్న నువ్వు పరిశుద్ధంగా వస్తావు. వాళ్ళ తొండ్రులను వాళ్ళ పక్కకు వెళ్తారు. అయితే నాకు విశ్వాసం లేదు దేవ నేను ఈ బాగా పరిశుద్ధంగా ఆశ్చర్యం చనుకుని శక్తిని నీవు ప్రత్యక్షపరచుకున్నావు. ఈ బాహుబలం వలన యాభై సంతతిని వారి ప్రజల నీవు చూసి ఈ మరి ఇప్పుడు చెప్తున్నాను మా అమ్మ మా మాట్లాడతారు మా మమ్మీ వాళ్ళ అదే ఇప్పుడు చెప్పుడు ఈ సంవత్సరం ప్రార్థన చేస్తాను దేవాలయం ఏం పుట్టినా చూస్తాను 1 సంవత్సరం 2 సంవత్సరం చూస్తాను
ప్రార్థన చేస్తే ఉంటే ప్రభు ప్రార్థన చేస్తుంది ఇప్పుడు దేవుడు ఒక రోజు వస్తాడు, దేవుడు నా కొడుకునే నా కోడల్ని మార్చుకుంటాడు. విశ్వాసంతో ఆలోచించినంత విశ్వాసం సరిపోదండి కదా. అంతమంది విశ్వాసం అమ్ముకున్నప్పుడు రామ చేస్తుంది తెలుసు, ఆ మాయ మాట్లాడు అర్థం మాట్లాడు. వాళ్ళిద్దరు నిజంగా సన్నిధికి వస్తారు, వెలిగేది ప్రార్థన చేస్తారు, ఇక్కడ రావసం చేయించుకోండి, ఇక్కడ సాక్షి పెడతారు నా విశ్వాసం. అలాంటి విశ్వాసం కలిగి మనం జీవించాలి. క్రైస్తుడు ఏం చేయాలంటే విశ్వాసం కలిగి జీవించాలి. దీని మధ్యన నేర్చుకోవడం విశ్వాసం. నేను ఆయన దేవాలయ ధ్యానాన్ని అనుకున్నా, ఒకసారి ఏం చేస్తాను అడిగేస్తున్నాను, ధ్యానం ఉంటారు జీవిస్తారు అడిగేస్తున్నాను. కానీ దర్శ మరి వాక్యం మాత్రం దేవుడు అడగడే దేవుడు అడిగి తీస్తాడు మాట. దేవుడు అడుగుతా వస్తుంది, దేవుడు అడుగుతా సార్, నువ్వు దేవుడు దేవుడు అడిగే వాక్యం చెప్తున్నావు, ఇంటికి వెళ్ళిన దాని మీద ఆధారపడతాం చేస్తాం. నా భవిష్యత్తు నీకు చెప్తున్నాయినా, నువ్వు చూస్తావు నాకు ఇస్తావు, నాకు పెళ్లి చేస్తావు, నా డబ్బులు నిజంగా నా డబ్బులు నిజంగా ఆవిడ చేరుకుంటున్నాయి, ప్రాధపడ ఇదే ప్రార్థన. పెళ్ళే అదే ప్రార్థిస్తాం వర్క్ చేస్తాను, అయితే నేను ప్రయాణం చేస్తాను దేవుడా, ఆశించగలరా, అన్న తన బిడ్డ కోసం ప్రార్థన చేసి ఆలోచించగలరా, నాకు ప్రార్థన అందించాను, ఆ ప్రార్థన అందించిన చిన్న ప్రార్థన ఆలోచించలేదు అందిస్తాను. ఎవరు ఇస్తారు చెప్పుకుంటూ సభలో అయిపోతున్నాయి బాగా అనిపిస్తుంది, తాకెట్టేసి తాకెట్టేసి తీసుకొచ్చేస్తావు, ఇదే ఆలోచన వస్తాయి మనకి. మనకి బాగా ఉన్న ఆటోమేటిక్ వచ్చేస్తుంది. కానీ దేవుడు నాకు మాట్లాడు, నన్ను నాకు ప్రార్థన చేయండి. దేవుడు ఉన్నవాడు అనుకోడే ఉన్నాను, నేను స్నానం చేసే దేవుడు ఇప్పుడు ఒకసారి దేవుడు నీకు సహాయం చేసిన దేవుడు ఇంకా ప్రార్థన ఆపలేయండి, విశ్వాసం కలిగి ఉంటాం. ఏమిస్తారు అది ఇస్తాడు, అలోపిస్తాడు, వచ్చేస్తాడు, అలోపిస్తాడు చెప్పినట్టు ప్రార్థిస్తున్నాను. మన కూడా అలా ప్రార్థన చేయాలి, విశ్వాసం కలగాలి, చెప్పినట్టు విశ్వాసం చెప్పారు ఇస్తాడు ఇస్తాడు చెప్పినట్టు ప్రార్థిస్తాడు. మరి చాలా విషయాలు మనం మన విషయంలో ఇక్కడ రామకృష్ణుడికి కొంచెం వాళ్ళకి ఇద్దరు కావాలనుకున్నాడు కదా, దేవుడు ఆర్థిక దేవుడు మన ఇంటికి మన ఇంటి గురించి పెట్టాలి, మన ఇంటి డౌట్ ఉండాలి, ఆ ప్రాసెస్ కూడా అదే మాట్లాడతాడు. దేవుడు ఇప్పుడు విడనాడా ప్రాత ఆర్థించడా చెప్పుడు ఇక్కడ చింత చూడు, ఇక్కడ చెప్పండి ఇక్కడ ఆయన కృప, ఆయన కృప ఎన్నటికి లేకుండా మారిపోయినాము, ఆయన సరిచిన్న మాట తరగతి తగ్గిపోయినాము. ఏంటి
దేవుడు ఇచ్చిన మాట అంట వెళ్ళిపోతాడు కూడా చెప్తున్నావు. ఇంకా నేను చేస్తాను నేను చేస్తాను అన్న దేవుడు చేస్తాడు. నాకు ఏదైనా కావాల్సిన డౌట్ వస్తుంటాయి, ఆ డౌట్ ఇప్పుడు బయట రావాలి. బయటకు వచ్చి దేవుడా ఇంకొక ఆశీర్వాదాలు చేస్తావు, మన పూర్వీ విషయంలో ఆశీర్వాదాలు చేస్తావు, మన పేరెంట్స్ విషయంలో ఆశీర్వాదాలు చేస్తావు, నా ఇంకొక ఆశీర్వాదాలు చేస్తావు, రాబోయే రోజుల్లో నాకు ఆశీర్వదించాలని చేస్తాను. అందుకు ఎలా నువ్వు చేస్తావు ఇష్టం ఎవరంటారు కాబట్టి నువ్వు చేస్తావు, నా వాళ్ళు నువ్వు చేస్తావు, అది అది ఆందరమే ఉంది. అందుకు బట్టి కృతజ్ఞత ఆస్తిలో చిన్నపడతాను. మనం ఆనందించాలి. నాకు అవసరం నిజంగా మరి డబ్బు కావాలి చాలా, మరి నిజంగా కావాలంటే అందిస్తాడు. మనకి దేవుడు మనం ఏం చేయాలి, ఆనందించాలి. కృతజ్ఞత ఆస్తి మనం చెల్లించాలి. దేవుడు నిజంగా ఇచ్చే దేవుడు అని మనం ఇప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు అని దేవుడిని మనందరించినట్టయితే దేవుడిని ఆలోచించేవాడిని అందరి ముందు విడిచిన దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్కరు
ఇవేం ఆధారపడి చేయిస్తున్నా జీవితం ఒక్కొక్క కార్యం చూస్తామన్నా మంచి ఆరోగ్యం బట్టి స్తోత్రాలు పరిస్థితులు బట్టి వాళ్ళు స్తోత్రాలు అది ఏదైనా పడి కూడా నీకే ఆధారపడి మా జీవితంలో గొప్ప కార్యం చేస్తున్నాను తీసుకెళ్ళాను తీసుకెళ్ళాను గొప్ప కార్యం మా జీవితాలు గొప్ప దేవుడు కార్యాలయం మాత్రం తీసుకెళ్ళిన అంత గొప్ప దేవుడు మన చిన్న మాట్లాడుతుంది Thank you.
నెల రోజులు విజయవాడ నుంచి తీసుకొచ్చి లైటింగ్ పెయింటింగ్ అన్ని తీసుకొచ్చి అక్కడి నుంచి మనుషులు తీసుకొచ్చి తర్వాత కొన్ని పరిస్థితులు ప్రభావం చనిపోయిన తర్వాత సంవత్సరాలు అంటే బాగలేదు చాలా సార్లు ట్రీట్మెంట్ చేయించాను మా అబ్బాయి బాగా చిన్నవాడు దేవుడు వాకింగ్ 77 కీర్తనలో ఏదైనా విషయాన్ని అయిపోయింది అందరి బట్టే మీరు సిద్ధించండి అని చెప్పారు బైబిల్ కార్యక్రమం మాట 77 కీర్తన దేవుడి కార్యక్రమం ఎలాంటి సంకల్పం దేవుడు కలిగినాడు చాలా సింపుల్ మాట్లాడగలగడానికి దేవుడు తట్టుకోవడానికి దేవుడు నాకు ట్రైనింగ్ ఇచ్చాడు. ఆ ట్రైనింగ్ ఈరోజు నాకు ఇలా ఉపయోగపడుతుంది. నా భార్య కానీ నాకు కానీ నేను అక్కడ విషయం తెలిసిన వెంటనే విషయం తెలిసి ఏం ఫోన్ చేయాలి, అంత ఎలా మాట్లాడాలి అనే కాబట్టి వస్తూనే ఉన్నాను. కన్ఫ్యూజన్ లో ఉన్నాను. విపరీతంగా ఉంది. ఇది వచ్చి డోర్ లాక్ చేసినప్పుడు తను ఏ స్థితిలో చూడాలో నాకు భయం, కానీ చాలా ధైర్యంగా ఉంది.
Thank you.
15 minutes. Krishna, watch correctly. Watch correctly. You are 3 minutes slow. Even 48 slow. Japan, but I think I will do it.
ఎట్లా వస్తున్నారో ముందుగా నేను నేను ఫ్యాషన్ చేసుకోవాలి కదా. మళ్ళీ హాస్పిటల్ అడ్మిట్ చేస్తారు
ఓకే అందరికీ కూడా ఉంటుందా లేదు
Thank you.
సాక్షి కోసం మరియు వాళ్ళ కోసం జాగ్రత్త వచ్చింది చేయవచ్చు మాకు తీసుకోవాల్సిన ప్రార్థించవచ్చు. సంపూర్ణ సంతోషం ఉంది. ఏదైనా ఎవరికి నాయనా ఏ మాటలు అవసరమో ఎవరికి నాయనా తృప్తి ప్రతి ఒక్కరిని తృప్తి మాటలు ఆపరించే మాటలు మాటలు ప్రాణాత్మను రోజుగా నిరసించడానికి హృదయం ఒక తలంపులు మహర్షులుగా ఉన్నాయి. అనగా అటువంటి మాటలు విని విశ్వాసంలోనే బలపడటానికి ఆయన ప్రతి ఒక్కరికి నన్ను ఏ పాత్ర ఏ మనసు తయారు చెన్నా బయలో కీర్తనలో యేసు దేవుడు జనములలో శక్తిని ప్రత్యక్షపరచును. యాకోబు యోసేపుల సంతతిని విడిపించును. మెరుపులు లోకములో ప్రకాశింపజేసెను. ప్రత్యక్ష పరచును. యాకోబు యోసేపుల సంతతిని విడిపించును. మెరుపులు లోకములో ప్రకాశింపజేసెను. డెబ్బై ఏడు కీర్తనలో యేసు దేవుడు జనములలో శక్తిని ప్రత్యక్షపరచును. యాకోబు యోసేపుల సంతతిని మెరుపులు లోకములు ప్రకాశింపజేసెను. పగలారా ప్రభు యేసుని పిల్లారా సామాన్యులు అందరికీ శుభవార్త.
అందరి కీ శుభవార్త అందరి కీ శుభవార్త బోలో యేసు మహారాజుకి ఆపుల రక్షకుడని యేసు క్రీస్తుకి రోగుల వైద్యులని యేసు క్రీస్తుకి శాంతి దాతయ్యని యేసు క్రీస్తుకి ముక్తి దాతయ్యని యేసు క్రీస్తుకి మనకే మరణించి మరలా బ్రతికిన యేసు క్రీస్తుకి రాజుల రాజుగా తొడ రాబోతున్న యేసు క్రీస్తుకి బోలో యేసు మహారాజుకి నాలుగు మరణాలని విజేత ప్రక్రియ విజేత రోజు నేను చాలా ఆశతో ప్రార్థన చేసేవాడు అనేవాడు కదా, నమ్మితే నష్టం ఏముంది, నమ్మితే నష్టం ఏముంది, అంతే నష్టం నిజంగా మళ్ళీ మామూలు అయిపోయి రాజకీయ కేంద్రం అయితే ఇక్కడ మాకు అరుగులో భోజనం పెడుతుండేది అన్న పిల్ల, అప్పుడు ఆ పిల్లలు పైకి వచ్చింది, తను కూడా పైకి వచ్చి కూర్చోలేదు అలా మన గురించి మాట్లాడు. దేవుడు ఎందుకో అన్న చేయలే కొన్నిసార్లు మన ప్రార్థన కంటే వాళ్ళ సుఖం దేవుడికి అవసరం. వాళ్ళ లోకంలో ఉంటే బానే ఉంటారు కానీ అంత సుఖంగా ఉండకపోవచ్చు. అంటే అమ్మ తన అమాయకు రాదు, దగ్గర కాల శారీరక బలహీనంలో ఉంటుంది, చెప్పుకోదు, అది ప్రాబ్లం, అని చెప్పుకోదు, చెప్పుకోలేదు, నోరిపి మాట్లాడదు, ఎవరితో కమ్యూనికేషన్ చేయలేదు, ఆ రాజకీయాలు చదవట్లేదని తెగ బాధపడిపోయి అది పెద్ద పెయిన్ అనమాట. తనకి రాజకీయాలు చదవట్లేదు, చాలా ఆ మెంటల్ స్ట్రెస్ వచ్చేసింది. దేవుడి దత్తం చూశాడు, ఈ అమ్మాయి ఉంటే ఇంకా జీవితాంతం ఇలాగే బాధపడతా ఉంటుంది అని దేవుడు కనికరించి ఆమెను తీసేసుకోమంటున్నాడు. మనకేం అది అర్థం కాదు, మనమేమో తను ఉంటేనే పెట్టాలనుకుంటాం, తను ఉండాలనుకుంటాం, రాజకీయాలను కేవలమై వాళ్ళ భవిష్యత్తు కోసం తను ఉండాలి. మరి ప్రసాద్ గారు, రాణిలు, రాణి గారు వాళ్ళ ఆనందం కోసం తను ఉండాలి. ముఖ్యంగా శాంతిరాజు గారికి సాధ్యమైన సహాయంగా జీవిత భాగస్వామిగా తను ఉండాలి అని చాలా గట్టిగా, ప్రభు ఇది చాలా అవసరమైన అనుభూతులు తండ్రి, ఇది చాలా అవసరం తండ్రి, మోస్ట్ నీడెడ్ మిరాకిల్ నాయన నువ్వు చేయాలైనా అంటుండేవాళ్ళు, అనేవాడిని నమ్మేవాడు కూడా. కానీ దేవుడు ఆలోచనలేదు. లాస్ట్ మూమెంట్ లో శివ గారు ఫోన్ చేశారు, మాస్టర్ గారు అంబులెన్స్ అప్పిస్తున్నాం, ఇంతకు తీసుకెళ్తున్నారు, గబగబా వెళ్ళాను హాస్పిటల్కి, రూమ్ లోకి వెళ్ళాను, ఐసీయూ వెళ్ళి 116 కీర్తన చదివాను. ఆ కీర్తన ఎలా ఉందంటే బతికిన వాడికి చదవచ్చు, చచ్చిపోయిన వాడికి చదవచ్చు. అంటే యెహోవా భక్తుల మరణమైన దృష్టికి విలువ కలవలసి అక్కడ స్టార్ట్ అవుతాడు, చచ్చిపోయిన వాడి కోసం, అంటే ప్రభు దగ్గర వెళ్ళిపోయిన వాడి కోసం, అంటే ప్రభు బిడ్డలే వాడు ఇట్లుంటే ఆ వాక్యం వరకు చదువుకోవాలి, అక్కడికి వెళ్ళిపోతే అక్కడి నుంచి మిగతా విషయం చదువుకోవాలి, అది రెండంచుల కంటే ఉంటాయి కదా అలాగ అనమాట. కాబట్టి 116 కీర్తన చదివాను అక్కడ. విజేత విన్నా వినకపోయినా తన ఆత్మీయ చెవులకి పరిశుద్ధాత్మడు వినిపిస్తాను కదా, లేకపోతే పర్వరాజు వెళ్ళిపోయిన తర్వాత కొడుకున్న వాక్యం లాస్ట్ నీ ఇదంలో చదవబడిందని చెప్పాడు దేవుడు. చదివాను, చదివి ప్రార్థన చేశాను, ఆ తర్వాత వ్యాన్ ఎక్కించేప్పుడు ప్రార్థన చేశాను. ఇంకా అదే విజేత ప్రార్థన వాక్యంతో ప్రభుత్వం పెట్టింది. హల్లెలూయా, అది గొప్ప విషయం కదా, చాలా గొప్ప విషయం, అందరికీ అంత తరగదే, అందరికీ అంత ఉంటుంది. మరి ఎఫ్రాయిం గారు అంటే మేరీ గారి అన్నయ్య గారు ప్రభులో నిర్మించారు, అది షాకింగ్ అంటే అది మేరీ గారికి ఉన్నంత షాక్ మనకు ఉండదు, ఎందుకంటే మనకు ఎఫ్రాయిం గారు తెలియదు ఎక్కువ, నాకు వచ్చి తెలుసు మీ అందరికీ ఏమంటారు. కానీ విజేత మనం చాలా షాక్, ఎందుకంటే పక్కనే కదండి, రోజు నేను కింద సెల్లర్లో వాకింగ్ చేస్తుంటాను, ఇక వాకింగ్ చేస్తుంటే విజేత పక్కనే ఉన్న ఫీలింగ్ అనమాట,
అలా మధ్యవర్తులే ఉండే వాకింగ్ చేసిన ఎక్కువసేపు మధ్యమనేవాడు ప్రభా ప్రభా చూడాలని చూడాలని అని. అయితే విజేత మాట నాకు చాలా షాక్, ఇందులో దేవుడు ఎందుకు నా మనకి వినలేదు అన్య చూడు కొన్ని విషయాలు ఆయన వినకపోయి నేను ఊరుకుంటాను కదా, నేను ఏమన్నా కదా, మరి ఇది వినాలి కదా అలా అనమాట. ఇది మోస్ట్ నీడెడ్ ఇంపార్టెంట్ మిరాకిల్ కదా, ఎందుకు వినలేదు అని ఫీలింగ్ ఉంటుంది నాకు. చాలా షాక్ అనిపించింది నాకు. లాస్ట్ లో తను అంబులెన్స్ లో చిన్న ఆక్సిజన్ తో చిన్న సెలైన్ తెప్పించి పడిన తర్వాత ఊపిరి కొట్టుకుంటూ ఉందన్నమాట ఆవిడ. అది చూసినప్పుడు నాకు చాలా దుఃఖం అనిపించింది. ఆ షాక్ తర్వాత నెక్స్ట్ షాక్ ఏంటంటే నెక్స్ట్ డే వెరీ నెక్స్ట్ డే నిన్న మరి మన భక్తి సురేష్ గారు సొంత అమ్మయ్య చనిపోయారు. ఆయన దశమ మ్యారేజ్ కూడా వచ్చారు, ఆయన ఉన్న అమ్మాయి వచ్చారు. భక్తి సురేష్ గారు ఆరు సంతానం, ఫస్ట్ అక్క తర్వాత ఐదుగురు అన్నమ్ములు. ఎంత అద్భుతంగా ఉంటుంది, అందరూ రక్షించబడ్డారు, అందరూ సేవలో ఉన్నారు. భక్తి సురేష్ గారు వాళ్ళ పెద్దమ్మయ్య ఇద్దరు పూర్తి సేవలో ఉన్నారు. మీతో కూడా చర్చెస్ లో వెరీ యాక్టివ్ అంటే మనం రాజేశ్వర యూనియన్ చాప పాస్టర్ గారు ముగ్గురు అందములు చాలా యాక్టివ్, ఫుల్ టైం పాస్టర్ ముగ్గురు మరో ఇద్దరు చాలా యాక్టివ్ ఉంటాం. మనోజ్ అనేసి ఆయన చనిపోయారు మూడు నెలల క్రితం. ఇప్పుడు అనూప్ గారు అనేసి ఇక్కడ శ్రీనగర్ లో మన మెర్సీ రవీంద్ర గారి ఇంటి కింద ఒక ఎన్జిఓ ఉంది, అందులో పనిచేసేవాళ్ళు ఇద్దరు చనిపోయారు. సురేష్ గారికి చాలా హార్ట్ ప్రేమింది. అందరిలో నేను కందముళ్ళగా ఉండేవాడిని. నేను అనకాపల్లో ఉండేటప్పుడు అక్కడ దగ్గర కొండకల్ అనే ఊళ్ళో ఉండేటప్పుడు మీరు దగ్గర వస్తుండేవాడిని. చాలా హ్యాపీగా ఫ్యామిలీ అది. ఇద్దరు అందములు మూడు నెలల వ్యవధిలో కోల్పోవడానికి పక్షి సురేష్ గారికి హార్ట్ బ్రేకింగ్ థింగ్. ఆయన బట్టి అది రాక్ షాకింగ్. చాలా ఇలాంటి పరిస్థితిలో దేవుడు నన్ను ఓదారుస్తాడు, నాకు ధైర్యం పరుస్తాడు. హల్లెలూయా. నాకు ఏదో ఏదో ఆకాశం నుంచి స్వరం వినిపించి మాత్రమే కాదు, లేకపోతే ఒక వాక్య వాగ్దానాలు జ్ఞాపకం చేసి మాత్రమే కాదు, ఫిజికల్ గా దేవుడు నాకు ఓదార్పిస్తాడు. అది ఆశ్చర్యం. ఫిజికల్ గా దేవుడు మనం ధైర్యపరుస్తాడు. మరి ఆ దుఃఖంలో మునిగిపోకుండా నా మనసు వేరే దాని మీద కేంద్రీకరించేటట్టు చేస్తాను. నేను ఒక రెండు సంవత్సరం సంవత్సరం కాకుండా బైబుల్ సాఫ్ట్వేర్ లో ఒక ఎర్రర్ ఉంది. నేను వాడే తెలుగు బైబుల్ సాఫ్ట్వేర్ లో కొన్ని వాక్యాలు ఎగిరిపోతుంటాయి. అది మళ్ళీ నేను బైబుల్ చూసుకోవచ్చు, ఇక్కడ పెట్టి చదువుతుంటారు దాన్ని, హఠాత్తుగా ఒక వాక్యం ఎగిరిపోతుంది, అంటే అంతసారి ముక్క ఎగిరిపోతుంది. అప్పుడు మళ్ళీ బైబుల్ చూసుకుని చదువుకుంటాను కదా. ఆ ఇబ్బంది లేకుండా ఆ ఎగిరిపోయిన వాక్యాలు స్పెషల్ నోట్స్ గా అక్కడే టైప్ చేసి దాని పక్కనే ఉండేలా నేను నేర్చుకున్నాను. ఆదికాండం 1:1 నుండి ప్రతి లైన్ పట్టి పట్టి చూస్తూ ఎక్కడే ఎగిరిపోయేవన్నీ కలుపుతూ వస్తున్నాను. దేవుడు దానికి కూడా దేవుడు నాకు సపోర్ట్ ఇచ్చాడు. నేను ఒక్కడే చేయలేదు, అక్కడ అక్కడే కూర్చొని చేస్తే కోరు వేరే కోరుకున్నాను. కాబట్టి ఎవరో ఒకరిని దేవుడు ఏర్పాటు చేసుకుని నాతో కూర్చునేలా చేసి వాళ్ళతో కన్సల్ట్ చేస్తూ, లేకపోతే వాళ్ళు అంత కూర్చో ఫిజికల్ గా కూర్చోలేకపోతే ఆన్లైన్లో వాళ్ళతో మాట్లాడుతూ ఈ వాక్యం ఎలా ఇలా చేసావు అని చెప్పుకుంటూ, లేకపోతే ఎలాగో ఒక దేవుడు నాకు సపోర్ట్ ఇస్తుంటాడు, ఏర్పాటు చేసుకుంటాడు. ఒకప్పుడు మన అగస్టి డాడీ మమ్మీ నాకు అనుకుంటుంది, డాడీ నాకు చాలా సపోర్ట్ ఉంటాడు. అలాగా దేవుడు ఎవరో ఒకరు ఏర్పాటు చేసుకుంటుంటాడు. ఆ వర్క్ మీద ఉన్నా నేను ఇలాంటి సంఘటన చదివినప్పుడు ఏంటంటే ఆ వర్క్ మీద పూర్తిగా మునిగిపోతాం. నేను ఆ వర్క్ చేసుకుంటూ చేసుకుంటుంటే ఇంకా నాకు ఈ షాక్ నుంచి బయటపడతాను. దేవుడు నా విషయం ఎంత కేర్ తీసుకుంటున్నాడా అని ఆశ్చర్యపడి మరి నా షాక్ లో అంటే మరణాలు చూసి షాక్ అని నన్నే దేవుడు ఆదరిస్తుంటే యాక్చువల్ మరణం జరిగిన కుటుంబాన్ని ఎందుకు ఆదరించడం కదండి? యాక్చువల్ మరణం జరిగిన కుటుంబాలు మర్స్యాల సొంత అన్నయ్య అంటే దగ్గర కజిన్ ప్రసాద్ గారు అని ఆయన చెప్పారు. నిన్న
చూసారా దగ్గర దగ్గర అన్నమాట ఈ చర్చ్ ప్లాన్ వచ్చిన తర్వాత అప్రూవల్ అయిన తర్వాత ఈ మార్కింగ్ చేసిన ఆయన అసలు యాక్చువల్ ఆయన మీద కట్టిస్తాం ఆయన మంచి కాంట్రాక్ట్ బంధువు కూడా కాబట్టి ఆయన కొంచెం అవకాశం ఇచ్చినట్టుంటది దగ్గర నుండి కట్టిస్తాను అనుకున్నాను నర్సీపట్నం ఉంటుంది ఆయన ఆయన మొత్తం టీం అంతా ఎటు వేసుకొచ్చి కడతారు అనుకున్నాను ఫస్ట్ డే అది ఆయన మొత్తం మార్కింగ్ చేశారు ఇదంతా మార్కింగ్ చేసిన తర్వాత చిన్నారావు గారు అందరూ కలిసి కూర్చొని ఆలోచించాం ఇప్పుడు ఆయన నర్సీపట్నం నుంచి పాతిక మంది వేసుకుని వస్తారు వాళ్ళకి ఫుడ్ అకామిడేషన్ అవి ఎక్కువైపోతాయి కదా కాబట్టి లోకల్ కూలీలు అయితే వస్తారు పని చేస్తారు వెళ్ళిపోతారు వాళ్ళ భోజనం వాళ్ళు చేస్తారు వాళ్ళ విధంగా వాళ్ళు ఉంటారు అది మనం తప్పుదాన్ని ఆలోచించుకొని నేను అన్నాను బావగారు సారీ మేము కొంచెం ప్లాన్ మార్చుకున్నాము క్షమించండి చర్చ్ మా లోకల్ ప్లేస్కి ఇస్తామంటే కొంచెం ఫీల్ అయ్యారు కానీ పర్లేదు బావగారు పర్లేదు బావగారు అన్నారు నేను 10,000 రూపాయలు కాంపెన్సేషన్ ఇచ్చాయండి సారీ బావగారు ఈ 10,000 రూపాయలు ఉంచుకోవడానికి మార్కింగ్ అనేది ఇంపార్టెంట్ అసలు ఆ పరిమితి చేసే నోటి దానికి మీకు రెమ్యునరేషన్ ఇస్తారు ఆయన చనిపోయారు హఠాత్తుగా అది కూడా మాకు బాధ ఏంటి ప్రకాశం అన్నట్టు అవన్నీ అలవాటే మనం మరణాలన్నీ అలవాటు సో కరోనా సెకండ్ వేవ్ లో నా ఫ్రెండ్స్ 10 మంది చిన్నోడు నాకంటే చిన్నోడు ఏదైపోయారు సేవకులు అప్పుడు కూడా నేను చాలా భయంకరమైన సిచ్యువేషన్కి వెళ్ళిపోవాలి కానీ దేవుడు అప్పుడు కూడా నన్ను కాపాడాడు అంటే షాక్ నుంచి మనల్ని కాపాడిన దేవుడు యాక్చువల్గా ఆ షాక్ గురైన ఫ్యామిలీస్ ఎందుకు కాపాడు కాబట్టి రాణి ప్రసాద్ గారి కోసం ప్రార్థన చేద్దాం వాళ్ళ మనుడు శాంతరాజ్ గారి కోసం పిల్లలు రాజకీయ కిరణ్ కోసం ప్రార్థన చేద్దాం ఎఫ్రాయిం గారు కుటుంబం అంటే మైర ప్రకాష్ గారి వదిన గారు వాళ్ళ పిల్లల కోసం ప్రార్థన చేద్దాం పక్కి సురేష్ గారి కుటుంబాల కోసం వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళు చేయగలరు వాళ్ళ కోసం ముఖ్యంగా అనూప్ ఆయన పేరు అనూప్ పక్కి అనూప్ కుమార్ అంటున్నారు ఆయన ఫ్యామిలీ కోసం ఆలోచిస్తారు బాబు పాప అంటే వాళ్ళకి వాళ్ళు ఇద్దరు పాపం ఉంటారు పాపం పెళ్లి చేశారు ఇద్దరు పాప ఉంది ప్రార్థన చేద్దాం తర్వాత నర్సీపట్నంలో ప్రసాద్ గారి భార్య కూతురు అల్లుడు వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం ఇవన్నీ కూడా మన ప్రేయర్ ఐటమ్స్ ఇంకా మీకు తెలుసు మరణాలు ఎవరైనా వాళ్ళు వాళ్ళలో దేవుడు ఆదరణ ఓదాన్ని వాళ్ళని ప్రార్థన చేద్దాం తర్వాత ఏకీకరించండి పరిశుద్ధరాలు నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి మరణం అనేది మనిషిని తప్పదు దాన్ని జీర్ణించుకోవడం చాలా కష్టం తండ్రి ఈ సమయంలో ప్రసాద్ గారి కోసం రాణి గారి కోసం శాంతిరాజ్ గారి కోసం ప్రార్థిస్తాను రాజకీయ కిరణ్ వాళ్ళకి ఏమి తెలియదు పాపం అయితే పెద్దయ్యాక మా సొంత అమ్మ మాకు ఉంటే బాగుండే అని ఫీల్ అయ్యే టైం వస్తుంది తండ్రి ఆ టైంలో వాళ్ళకి ఓదార్చు ధైర్యపరచు బలపరచు ఇప్పుడు శాంతిరాజ్ గారి భవిష్యత్తు ఏంటో మాకు తెలియదు నేనే చూడండి ఆ బిజినెస్ విషయంలో సహాయం ప్రసాద్ గారు రాణి గారు ఓదార్చు ధైర్యపరుస్తుంది నీకు వందనాలు కృతజ్ఞతండి ఎందు బంధువులు ఉన్న బంధువులందరూ దర్శించి వాళ్ళు ఆదరించి ఓదార్చు అలాగైతే అరుప్ పక్కి అనూప్ గారి బాల్య బిడ్డను దర్శించిన పక్కి సురేష్ గారు ఓదార్చు ధైర్యపరచు మిగతా అన్నదమ్ములు వారి సహోదరి వారి కుటుంబాన్ని ఆదరించి ఓదార్చు ధైర్యపరచున్నాయన కరుణించిన ఆయన ఆయన నీకు వందనాలు ఎఫ్రాయిం గారి బాల్య బిడ్డను ఓదార్చు వేది ప్రకాష్ గారు ధైర్యపరచు బలపరచు ఓదార్చున్న ఆయన నసీపట్నం ప్రసాద్ గారి కుటుంబాన్ని ఓదార్చు ధైర్యపరచు ఇలాగా మా బంధువులు ఎంతో మంది మా మిత్రులు ఎంతో మంది మీ వీళ్ళు పండుకొని వచ్చేప్పుడు ఆ షాక్ మా గుండెల్ని పిండేయకుండా మమ్మల్ని కాపాడుతున్నందుకు నీకు కొందని ఆశీర్వదిస్తున్నా కోల్పోయిన వాళ్ళ కుటుంబాన్ని కాపాడుతున్నందుకు నీకు కొందని ఆశీర్వదిస్తున్నా ఈ వాక్యం ధ్యానిస్తున్నా నీ ఆత్మకార్య ఏస్తున్నాములో ప్రార్థిస్తున్నాము తండ్రి మరి అపోస్తలైన పౌలు ప్రయాణం విశేషాలను చూస్తున్నాం పరిస్థితి ఏంటంటే మొత్తం నా ప్రీచింగ్ స్టైల్ అంతా మారిపోయింది అంతకుముందు ఏదో ఒక సబ్జెక్ట్ ఒక టాపిక్ తీసుకుండేవాడిని క్షేమము భద్రత అలా ఏదో క్షమాపణ ఒక టాపిక్ తీసుకుని దాని మీద నోట్స్ తయారు చేసేవాడిని నోట్స్ మీకు ఇచ్చేవాడిని దర్శన్ బాబు నాకు సహాయం చేయకుండా కీర్తన ధ్యానం కూడా నేనేం చేసేవాడిని దాన్ని కూడా నోట్స్ తయారు చేసేవాడిని ఆ నోట్స్ తయారు చేయడానికి వాటిని ప్రింట్ చేయడానికి చాలా టైం పట్టేది నాకు చాలా జాగ్రత్త చేయాలి తప్పు లేకుండా
అనంత టైం ఇప్పుడు దేవుడు నాకు మిగిలిచాడు. ఎందుకంటే ఇలాంటి బైబిల్ వర్క్స్ కొన్ని ప్రాజెక్ట్స్ చేయడానికి ఆ టైం వాడుకున్నాను. ఎప్పుడైతే బైబిల్ క్యారెక్టర్ మీద ధ్యానం చేయాలి అనే తలంపు దేవుడు పరిశుద్ధాత్ముడు మరి కొంతమంది ద్వారా నాకు అందించాడు. అప్పుడు నా ప్రీచింగ్ స్టైల్, నా ప్రీచింగ్ వర్క్ అంతా పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు నోట్స్ ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు, ప్రింట్ చేయాల్సిన అవసరం లేదు. ప్రింట్ చేసినప్పుడు ఆ కాగితాలు మీకు ఇస్తే ఇక్కడే కుర్చీలో పడేసి వెళ్ళిపోతే బాధపడే అవసరం లేదు. అవి అక్కడక్కడ ఎదురుతుంది, కాళ్ళ కింద ఉండేటప్పుడు ఎదుర్కొని మళ్ళీ దాచుకునే బాధ లేదు అది కదండి. అవి నెగిటివ్ థింగ్స్ అండి. పాజిటివ్ థింగ్స్ ఏంటంటే మిగిలిపోయి 60, 70, 100 ప్రింట్ చేసేవాడు, మిగిలిపోయిన కట్ల కట్టి వచ్చిన వాళ్ళందరికి ఫస్ట్ ఉండేవాడు ఇచ్చిన అది పాజిటివ్ థింగ్ అది బాగుండేది. చాలా మంది తీసుకుంటూ నా బైబిల్లో ఉంచేవాడిని, భాషగా కాగిత ప్రసంగం కాగితాలు ఉన్నాయా అంటే అడిగి ఇచ్చేవాడు నన్ను. అది మిస్ అయిపోయాను. కానీ అపోస్తలుడైన పౌలు కోసం నేను కూడా నేర్చుకుని అనేక విషయాలు ఇప్పుడు మీతో పాటు నేను నేర్చుకుంటాను. ముందు హిస్టరీ కోసం నేర్చుకున్నాం, అయితే టోటల్ బుక్ అంతా మనం చదవాల్సిన అవసరం లేకపోయింది. హిస్టరీ కోసం కొంచెం ఉంటే అది కూడా నేర్చుకుంటాం. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు కోసం తీసుకునేటప్పుడు దాదాపు అపోస్తలుడు కాదు ఈ గ్రంథం అంతా మనం దాదాపు చదవగలిగాం కదా. దేవుడు మనకి అవకాశం ఇచ్చారు. ఇదైన తర్వాత నేను రోమా కొరింది తరంతి అలాగే ఒక్కొక్క లెటర్ రాసేటప్పుడు పౌలు ఏ మనసుతో రాశారో అది చేయాలనుకుంటున్నా. అలాగే 14 పత్రికలు కూడా మనం ధ్యానం చేస్తాం. రైట్, అపోస్తలుడైన 7వ అధ్యాయంలో మనం 7వ వచనం వరకు వచ్చాం లాస్ట్ టైం. అనేక దినములు మెల్లగా నడిచి ఎంతో కష్టపడి క్రీదుకు ఎదురుగా వచ్చినప్పుడు గాలి మమ్మల్ని పోనీయకున్నందున క్రేతు చాటున సల్మోనే ధరని ఓడ నడిపించింది. అవును, ఇది ఖండం, ఇది ద్వీపం, ఇది సముద్రం, ఇది నది అని ఇందులో ఆయనకి అవన్నీ లాయకలు అక్కడ ఉండవు. అక్కడ వాళ్ళు రాయకలే, అప్పుడు వాళ్ళు రాయకలే. ఇప్పుడు నేను గోదావరి మీదకి వెళ్తున్నాం, అది నదని మీకు తెలుసు కాబట్టి అదొక ప్రాంతం నేను మీకు చెప్పను. చెప్పకపోయినా అది నదని తెలుసు. గోదావరి మీద వెళ్తుంటే కొవ్వూరు దాటి గోదావరి మీద రాజమండ్రి చేరుకున్నాం. ఇప్పుడు కొవ్వూరు రాజమండ్రి అనేవి ఒక సిటీస్ అని మీకు తెలుసు కాబట్టి నేను మళ్ళీ చెప్పగలను. అలాగే పౌరులు ఏం చేస్తున్నాడు ఇక్కడ, అది ఒక దేశమా, ఒక ద్వీపమా, ఒక నద, ఒక సరస్సు, ఒక సముద్రం చెప్పడం కోసం తను అక్కడ వాళ్ళకు కూడా తెలియకపోతే అప్పుడు చెప్తాను అన్నమాట. అక్కడ వాళ్ళు ఇప్పుడు కొత్త అయితే అప్పుడు చెప్తాను. ఇంతకీ పౌరు చెప్పట్లేదు, ఎవరు చెప్తున్నారు? డాక్టర్ లోకా చెప్తున్నారు. డాక్టర్ లోకా వైద్య రీసెర్చ్ స్కాలర్ ఆయన, మామూలు వైద్యంలోనే డాక్టరేట్ కాదు ఆయన, మామూలు జన్మ మాలిచ్చినప్పుడు డాక్టర్ ఆయన రీసెర్చ్ స్కాలర్ కాబట్టి ఆయన చాలా క్లియర్గా చెప్తున్నాడు. కొన్ని ఏమో మామూలు చెప్తుంటాడు. ఇప్పుడు చూడండి, మన జీవజల గ్రూప్లో మ్యాప్ మళ్ళీ పోస్ట్ చేశారు. అక్కడ క్రేతు, సల్మోనే అవన్నీ ఇంగ్లీష్లో ఉంటాయి, అది చూసుకోండి. క్లీదు ఏంటి అసలు అన్నీ చూసి మీకు అర్థం. అనేక దినములు మెల్లగా నడిచి మనం ఆత్మీయ అర్థం ఏం చేస్తున్నాం చెప్తున్నాం. మన ఆధ్యాత్మిక జీవితంలో స్టాగ్నేట్ అయిపోతే ప్రమాదం, అంటే మార్పు లేకుండా అలాగే వెళ్ళిపోతే ప్రమాదం. కానీ మెల్లగానైనా కొంచెంగానైనా సరే ముందు కడితే భయపడాల్సిన అవసరం లేదు. ఫాస్ట్ ఫాస్ట్గా అన్నీ జరగకపోవచ్చు. డెవలప్మెంట్ చాలా స్లోగా జరిగిందనుకోండి ఏం పర్లేదు, ఎందుకంటే అది దేవుడే ఆ స్పీడ్ స్లో దేవుడే చూసుకుంటాడు. మనం మన పిల్లల విషయంలో కంగారు పడుకుంటాం. అందరి పిల్లలు ఫాస్ట్గా వెళ్ళిపోతుంటారు, మన పిల్లలతో స్లోగా ఉంటాడు కంగారు పడుకుంటాం. అప్పుడు దేవుడు అంటాడు కంగారు పడకండి, అది నేను చూసుకుంటాను. ఆ పేస్ అనేది నేను చూసుకుంటాను.
కాబట్టి ఈ వాక్యాలు మన ఆధ్యాత్మిక జీవితాన్ని గమనించుకుంటే చాలా అరే అనేక దినములు మెల్లగా నడిచి ఎంతో కష్టపడి క్నీదుకు ఎదురుగా వచ్చినప్పుడు మన ఆధ్యాత్మిక జీవితంలో జీవిత యాత్రలో మామూలు కష్టం కాదండి, ఎంతో కష్టం వస్తుందట. ఈ జీవిత ప్రయాణం ముందుకు సాగదు. నీకు బాబు నేను చేయలేను, నేను బతకలేను, చచ్చిపోతే బాగుండు ఆ మాట పలికితే అబ్బా సైతాన్ గారికి ఎంత సర్వాయో. ఎప్పుడైనా చచ్చిపోతే బాగుండంటే పెద్ద సంబరం చేసేస్తుంటాడు ఆ దయ్యాలతో సార్. బా నాకు అవ్వదు, కుదరదు, నా వల్ల కాదు ఇక అంటే ఆ సిచ్యువేషన్ ఎంతో కష్టం, మామూలు కష్టం. ఎంతో కష్టపడి క్రీదుకు ఎదురుగా వచ్చినప్పుడు గాలి మమ్మల్ని పోనీయలేదు. ఫస్ట్ ఎదురుగాలి కొట్టింది కదా, ఇప్పుడేంటి ముందుకు పోనీయని గాలి. ఎదురుగాలిలో పాపం ఎలాగే నడిచాడు, కుప్ర చాటున కనిపిస్తాడు, కుప్రని ఐలాండ్ రేపు ఉంటాం. కానీ ఇప్పుడు ఏమాత్రం ఎవరికి వెళ్ళలే అని గాలి ఉండేది. మన జీవితంలో అలాంటి కష్టాలు వస్తాయి, గాలి మమ్మల్ని పోనీయకు అస్సలు ఒప్పుకోవు, సిచ్యువేషన్ ఒప్పుకోవు, మనుషులు ఒప్పుకోరు, మన పరిస్థితులు మన ఆర్థిక పరిస్థితులు ఒప్పుకోవు, మన ఆరోగ్య పరిస్థితి అసలే ఒప్పుకోవు. నో స్టాప్ ఇయర్ అంటే నో ఐ వాంట్ టు గో అంటాం, వెళ్ళాల్సిందే. మీరు నువ్వు కదలకు వీల్లేదంటే పరిస్థితులు దయ్యాలు సైతాను లోపం శరీరం పోరాటం ఉంటుందండి. ఎప్పుడు కూడా పోరాడితేనే బతికినట్లే, బతికిన చేప ఎదురుతుంది, చచ్చిన చేప పట్టుకోవాలి. బతుకుదాం, చచ్చిపోయిన సాధిస్తాం, బతుకుతాం. నువ్వు బతికితే ఖచ్చితంగా నీ ద్వారా ఒకరు బతుకుతారు కదా సార్. నీ బతుకు మూలంగా ఏమి లాభం లేదనుకోవద్దు. నువ్వు బ్రతికితే నీ బ్రతుకు మరొకరు బ్రతకడానికి ఉపయోగపడేదా చేస్తున్నారు దేవుడు. ఆ ఒకరే చిన్నవాడు కావచ్చు, పెద్దవాడు కావచ్చు, ఆ ఒకడు పేదలు కావచ్చు, ఐశ్వర్యులు కావచ్చు, ఆ ఒకడు అమాయకులు కావచ్చు, గొప్ప జ్ఞానులు కావచ్చు, ఎవరైనా సరే నువ్వు బ్రతికితే ఈ ప్రపంచంలో నీ బ్రతుకు మూలంగా మరొకరు ఖచ్చితంగా బ్రతుకుతారు. కాబట్టి చస్తే బాగుండే మాట రాని ఎందుకంటే ఇంకొకరి కోసం బ్రతకాలి, ఇంకొకరి కోసం బ్రతకాలి, ప్రభు కోసం బ్రతకాలి, ప్రభు మహిమాత్మే బ్రతకాలి. గాలి నిన్ను ముందుకు పోనీయదు, నీ సిచ్యువేషన్స్ నిన్ను ముందుకు వెళ్ళనేవు, కానీ నీ మనసులో మాత్రం వెళ్ళాలి, ఆగిపోకూడదు, వదలకూడదు. నో సైతానికి నో చెప్తాం, శరీరానికి నో చెప్తాం, లోకానికి నో చెప్తాం, వెళ్ళాలి. శాంతి రాజుగారి పరిస్థితి ఎలా ఉంటుంది? 6 లక్షలు 7 లక్షలు కనుక చెప్పాము, 3 వారాలు 5 లక్షలు మళ్ళీ ఆయన సంపాదించాలి. ఆ లాడ్జ్ల దగ్గర ఎంతకాలం కూర్చోవాలి, ఎంత వ్యాపారాలు చేయాలి, ఎంత డబ్బులు ఖర్చు పెడితే ఆ 6 లక్షలు మళ్ళీ ఉంటుంది, ఆ 6 లక్షలు 7 లక్షలు ఖర్చు, అది అప్పు తీర్చడానికి ఎంతకాలం పడుతుంది. అంటే ఇది గాలి ముందుకు పోలినంత బలంగా ఆయన జీవితం ప్రవేశించింది. రెడీమేడ్ ఎగ్జాంపుల్ అనమాట, జీవితంలో సాటైన సహాయాన్ని ఆయన పోగొట్టుకున్నారు, డబ్బులు పోగొట్టుకున్నారు. కొంతమంది ఇలా కరెక్ట్ ఇచ్చే టైంలో బంధువులు ఏమంటారు అసలు, ఏదో అన్యాయం ఎవరు అన్యాయం చేశారు అందుకనే ఈ శిక్ష. మనలాంటి ఆధ్యాత్మికమైన లేకపోతే స్పిరిచువల్ గా బాగా ఎదిగామనుకున్న మనుషులు ఏమంటే బాప్తిజం తీసుకోకుండా ప్రభువులో సాకుండా ఉంటే సైతాన్ గారు మరి ఇలాంటి పనులు చేయరా అంటే మనసు కోణంలో లేకపోతాం.
నిజంగా ఆయనకి కూర్చోబెడితే కాకుండా పొడవడానికి కూడా మంది ఉంటారు. బంధువులు ఆ స్పిరిచువల్ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే ఆయన సిచ్యువేషన్ ఎవరు అర్థం చేసుకోలేరు. కరోనాలోనే ఎంత నష్టపోయారు ఆయన లార్జ్ బిజినెస్ రన్ అవుతున్నారు, మళ్ళీ ఇప్పుడు పెద్ద నష్టం. గాలి ఆయన్ని ముందుకు పోనివ్వట్లేదు. ఇంతమంది ప్రార్థన చేశాం, ఇప్పుడు అవిశ్వాసం కూడా ఆయన తింటుంది. నా భార్యని దేవుడు బతికించలేదు. ఇంతమంది ప్రార్థన చేశారు, ఆ చిన్నపిల్లల మొహం కూడా దేవుడు చూడలేదు అని అవిశ్వాసం అనేది ఆయన ముందుకు పోనివ్వదు. ఆర్థిక నష్టం అనేది ఆయన ముందుకు పోనివ్వదు కదండి. ఈ టైంలో ఈ 21 రోజులు ఆయన తిండి లేదు, నిద్ర లేదు, బక్కగా అయిపోయారు చూశాను నేను. ఆయన ఆరోగ్య స్థితి కూడా ఆయన ముందుకు పోలేవు. అయితే ఈ టైంలో ఆయన మనసులో ఒకటి ఉండాలి, నేను ముందుకు వెళ్ళాలి, నా ఆలోచన మాత్రం ఉండాలి. అది మనం ప్రార్థించాలి. గాలి నిన్ను ముందుకు పోనీ అన్నప్పటికీ, ఆ ప్రోగ్రెస్ కనబడనప్పటికీ నువ్వు ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన నీవు పరిశుద్ధాత్మ ద్వారా సంపాదించుకుంటే నువ్వు గెలిచినట్టే. హల్లెలూయా, అది గెలిచినట్టే. ఎందుకంటే బైబిల్లో ఉంటా గాలి మమ్మను పోనీయకున్నందున ఊరుకున్నావా, మునిగిపోయావా? నో. క్రేతు చాటున సల్మోనే దాన్ని వాడు నడిపించాం, విడిచిపెట్టలేదే, నడిపించాం. ఎంతో వచనం బహు కష్టపడి, ఇందాక ఎంతో కష్టపడి కదా, ఇప్పుడేముంది బహు కష్టపడి అంటే దానికంటే పెద్దవాడు అనమాట. మరి గ్రీకులో ఏ పదం రాశారా ఏంటో, బహు కష్టపడి దాన్ని దాటి మంచి దేవుడు అను ఒక స్థలంలో చేతి మీ అమ్మయ్య. అంటే అప్పటికి కొంత ఉపశమనం దొరికింది దాని దగ్గర రాసేపడు. అంటే ఈ మంచి దేవుడు ఎదురుగా ఉన్నాయి, అక్కడ మనం కొంత సేవ తీరవచ్చు అని ఆలోచన ముందుకు వెళ్ళడానికి సాయం చేసిందేమో. అంటే మనం నిరీక్షణ అనమాట. ఓకే, లెట్స్ గో, లెట్స్ మూవ్ ఆన్, మూవ్ ఆన్. దేవుడు ఎక్కడ ఉందని మనం చిన్న ఉపశమనం ఇస్తాడు, మరీ చచ్చిపోయేదో చేయడు, ఏదో చేస్తాడు. లెట్స్ మూవ్ ఆన్. మొత్తానికి మంచి దేవుడు ఒక స్థలం చేరుకుంటుంది, దాని దగ్గర అసహ్యపడ్డాడు. అక్కడ కొంత సేవ తిరగడానికి దేవుడు కూడా ఉపయోగించాడు. దైవం అంటే అంతవరకు నలిగిపోయారు కదా మానసికంగా. ఎప్పుడైతే శ్రీశో చేరారో, ఎప్పుడైతే అమ్మయ్య అనిపించి కొంచెం రిలాక్స్ అయ్యారో, మళ్ళీ రీఎనర్జీ వస్తుంది. దేవుడి జీవితంలో రీఎనర్జైజ్ చేయడానికి ఏదో ఒక అవకాశం ఇస్తారు. ఒక మన బైబిల్లో ఉంది కాబట్టి నమ్మడానికి, బైబిల్లో ఎందుకు అది అంత రాశారు, ఇది మన ఆధ్యాత్మిక జీవితాలు కన్వెన్స్కోవడానికి రాశారు. ఓకే, తొమ్మిదో వచ్చి చాలా కాలమైన తర్వాత ఉపవాస దినం కూడా అప్పటికి గతించినందున ప్రయాణం చేయట అపాయకరమయ్యాడు. మన జీవిత ప్రయాణం కూడా నిజంగా డేంజరస్, అంత సులువైతే కాదు. అక్కడ ప్రయాణం చేయడం అపాయము. ఈ భూమి మీద అపాయకరమైన కాలంలో మనం ఉన్నాం కదా, ఇబ్బంది నష్టం అంచె లేదు. అపాయకరమైన కాలంలో వచ్చినది తెలుసుకుంటుంది. ఏంటి అర్థం చేస్తుంది, అపాయకరమైన కాలంలో అపాయకరమైన మనుషులు ఉంటారు, డేంజరస్ పీపుల్. నీ సొంత ఫ్రెండ్స్, నీ సొంత బంధువులు, నీ సొంత ఇరుగుపోరుకు వారు బయటికి ఎంత చక్కగా స్వీట్గా కనబడుతున్నారో వాళ్ళంత డేంజరస్ గా ఉంటారు. మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, పీకములాడు వారు, తల్లిదండ్రులు అవిధేయులు, అజితేంద్రియులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు. దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తి గల వారి వరే ఉండి దాని శక్తిని ఆశ్రయించరు, కృతజ్ఞత లేని వారు. ఇలాంటి వారికి వెనుకడు వేయకుండా
ఇలాంటి డేంజరస్ పీపుల్ నీ చుట్టూ ఉంటారు. నువ్వు జీవిత ప్రయాణంలో అపాయమే కానీ వెళ్ళక తప్పదు, అపాయమే. జాగ్రత్తగా వెళ్ళాలి. ఇప్పుడు ఒకప్పుడు ఇంట్లో గ్యాస్ తో వాడడం ఎంత భయం వెళ్ళమని మా తాకుంటానికి, బాబు ఆ కర్రలో ఆ బొగ్గులే మనం చాలు, గ్యాస్ రద్దు బాబు, ఆ సిలిండర్ పేరుకుపోతాయట, ఆ గ్యాస్ అంటుకుంటుందట. కాబట్టి మా నాన్నమ్మ గారు కావాలి, మా నాన్నగారు కావాలన్నా గ్యాస్ వాళ్ళే మేము, అంటే అపాయం అది. చాలా కాలం ఎలక్ట్రికల్ ఎలక్ట్రిసిటీ కూడా వాడేవారు కాదు, బాబు షాప్ పడితే చచ్చిపోతా ఉంటాం, మాకు వద్దు బాబు ఇది కిరసాల పుట్టే మా చాలు. మన చుట్టూ ఈ వైర్లన్నీ ఆడితే అపాయం కదా మనం పట్టుకుంటున్నాం. మన ఇంట్లో గ్యాస్ స్టవ్, మన ఇంట్లో ఎలక్ట్రిసిటీ, మన అపాయం కాదా? అయినా వాడితో కలిసి బతుకుతున్నామే. ఎంత అపాయం ఉన్నప్పటికీ, జీవిత ప్రయాణం చాలా అపాయకరమైనప్పటికీ బ్రతకక తప్పదు, బ్రతకాలి అంతే. అయితే కొన్ని రూల్స్ మాత్రం పనిచేయకపోవచ్చు. ఖచ్చితంగా నేను ఇలాగే బతకాలంటే కుదరదు, కానీ ఎలాగో ఒకలా బతుకుతాను. నువ్వు డిజైన్, నువ్వు డిజైన్ చేసిన ఈ డిజైన్లో నేను బతకాలంటే కుదరదు. దేవుడు డిజైన్ ఇస్తాడు, ఆ డిజైన్ బతుకు, కానీ బ్రతకాలి. నేను చావును సజీవుడ యెహోవా కార్యం వివరించను నువ్వు అనుకోవాలంటే, చస్తే బాగుండు అనే మాట పలకడానికి వీల్లేదంటే రైట్ ముందుకెళ్ళాం. ప్రయాణం చేత అపాయకరమైన అప్పుడు పౌలు అయినా ఈ ప్రయాణం వలన సరుకులకును వాడకును మాత్రమే కాక మన ప్రాణములకు కూడా హానియు బహు నష్టములు కలుగుతూ నాకు తోచుతున్నానని చెప్పి వారిని హెచ్చరించాం. జాగ్రత్త అండి, ఓకే ముందుకెళ్దాం, కానీ కేర్ఫుల్గా వెళ్దాం, జాగ్రత్తగా వెళ్దాం, కేర్లెస్గా వద్దు. అపాయం ఉండేటప్పుడు ఇంకా ఎక్కువ కేర్ కావాలి కదా, ఇంకా ఎక్కువ కేర్ కావాలి. జాగ్రత్త జాగ్రత్త అంటాను పోవడం. మన సరుకులన్నీ పోగొట్టుకుంటాం, మన వాడ కూడా దెబ్బతిప్పుద్ది, మన ప్రాణాలు కూడా హాని కలిగే అవకాశం కాబట్టి కంగారు పడకండి, తొందర పడకండి. అంటే దేవుడి మీద ఆధారపడతాం, సువార్త మొదలు పెట్టాడు అక్కడ. దేవుడి మీద ఆధారపడదాం, దేవుడి శక్తితో ముందుకెళ్తాం, మన సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాన సంపూర్ణుడు, సర్వాధికారి, సర్వోన్నతుడు, సర్వవ్యాపి, సర్వశ్రేష్ఠుడు, ఆయన మీద ఆధారపడుతున్నాం. అంటే ఇండైరెక్ట్ గా తను గాస్పల్ ఓపెన్ చేశాడు. మనుషులందరూ కూడా అపాయకాలంలో లేనప్పుడు డైరెక్ట్ గా అసలు చెప్పడం కుదరదు, కాబట్టి జాగ్రత్తగా మన సువార్త చెప్పాలి. అయినను అలా హెచ్చరిస్తున్నప్పటికీ శతాధిపతి పౌలు చెప్పింది నమ్మక పలుకుతా వచ్చారు. నావికుడును వాడి యజమానును చెప్పిందే నమ్మాను, మరియు శీతాకాలం అంటే పౌలు ప్రొఫెషనల్ సెయిలర్ సెయిలర్ కాదు కదా, ఒక ఆర్డినరీ ఏమంటారు ప్యాసింజర్, ఆర్డినరీ ప్యాసింజర్ కదా. ఆడేమో ఆ వాడి యజమాని అనుకున్నాడు, వాడి యజమా నాయకుడు అనుకున్నాడు, క్యాప్టెన్ ఉన్నాడు, వాడు చెప్పింది ఇంపార్టెంట్ కదా. ఆఫ్టర్ ఆర్డినరీ ప్యాసింజర్ మాట ఏమో నమ్ముతా అంటారు ఆడు శతాధిపతి. కానీ శతాధిపతి పౌరు అంటే ఇష్టమే, పౌరు మీద చాలా దయగా ఉంటాడు, పౌరు బతికించాలనుకుంటాడు, కానీ ఆ టైంలో పౌరు చెప్పింది నమ్మలే. మరియు శీతాకాలము గడుపుటకు ఆ రేవు అనుకూలమైంది కాదు కానందున, పేరు మాత్రం మంచి రేవులే, కానీ శీతాకాలం గడపడానికి అక్కడ దాన్ని అనుకూలం కాదు. అక్కడ నుండి బయలుదేరి ఒకవేళ సఖ్యమైతే ఫీనిక్స్ నాకు చేయాలి, అది ఎక్కడ చూసుకున్న మ్యాప్ లో ఫీనిక్స్ నాకు చేరి అక్కడ శీతకాలం గడపాలని ఎక్కువ మంది ఆలోచన చెప్పారు. అది నైరుతి వాయువు దిక్కుల కట్టున క్రేతు రేవయ్యమని 13వ వచనం. మరియు దక్షిణపు గాలి మెల్లగా విసురుతుండగా వారు తమ ఆలోచన సమకూర్చుకొని తలంచి లంగరెత్తి క్రేతు దడిని దాన్ని వాడడానికి పరిస్థితి ఏంటంటే అందరూ పాజిటివ్ గా చెప్పారు, చాలా మంది వెళ్దాం 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 అంటున్నారు. పరిస్థితి వాతావరణం కూడా చల్లబడింది,
దక్షిణపు గాలి ఇప్పుడు మెల్లగా వస్తుందట. దీన్ని దెబ్బతీయాలనుకుంటుంటే అంత బాగుంది, మన ఆలోచన బాగానే సక్సెస్ అవుతుందా బాబు అనుకున్నారట. అనుకుని లంకలు ఎత్తంటే వాడ కొట్టుకుపోకుండా ఆ బరువు నాలుగు బరువులు వేస్తారు కిందకి. ఆ బరువులు కింద ఇలా సూది అవుతాయి అంట, అవి ఇసుకలో దూరిపోతాయి. ఆ ఇసుకలో దూరిపోయినప్పుడు అవి పట్టుకుంటాయి అనమాట గోడలు, అవి ఆ లంజర్లు అంట. ఆ లంజర్లు ఎత్తి అంటే బరువైన ఎలుప దూరాలు అటువంటి ఎత్తి వాళ్ళకి నడిపించారు. క్రేతుదారిని వాళ్ళని నడిపించారు. కొంచెం సేపు అయినంత తర్వాత జస్ట్ ఇంకా గంటే ఐదు నిమిషాలు పది నిమిషాలు అయ్యింది ప్రయాణం ప్రారంభమే. ఊరకులో నన్ను పెనుగాలి క్రేతి మీద నుండి విసరేను. చూసారా అమ్మాయ్యా ప్రశాంతంగా ఉంది, పది రోజులు బట్టి ఎవరికి అనారోగ్యాలు లేవు మా ఇంట్లో, పది రోజులు బట్టి ఆర్థిక ఇబ్బందులు లేవు, పది రోజులు బట్టి అంత బాగుంది, ఏ దుర్వార్త లేదు అని అనుకుంటుంటే, ఎప్పుడైతే మనం ప్రశాంతంగా ఉంది అంత బాగుంది అనుకుంటామో హఠాత్తుగా మళ్ళీ స్టార్ట్ అవుతుంది చాలు, హఠాత్తుగా మళ్ళీ అపాయం స్టార్ట్ అవుతుంది. ఇది జీవితం అంతే, ఎక్స్పెక్ట్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అట. దాని పేరే అన్ఎక్స్పెక్టెడ్ అట, ఆయన అన్ఎక్స్పెక్ట్ చేయలేక. కాబట్టి మన జీవితమే అంత అగ్ని వంటి మహాశ్రమలు కలిగినప్పుడు ఏదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకండి. జస్ట్ కామన్, ఇది ఫిలాసఫీ వేదాంతం కదండి, అది వేదాంతం అందరికీ అర్థం కాదు. అంత ప్రశాంతంగా ఉంది ఈ జీవితం ఎలాగే నడుస్తుంది అనుకుంటే కుటుంబంలో ఏదో ఒక పూట హఠాత్తుగా మళ్ళా శోధన స్టార్ట్ అవ్వచ్చు. బి రెడీ, రెడీగా ఉండాలి. నేను ప్రశాంతంగా ఉండేటప్పుడు నెక్స్ట్ నాకు నన్ను షాక్ చేసే షాక్లోకి దింపేది ఏమిటా అనుకుంటాను. రెడీ ఉంటాను, ఏ ఎవరి జీవితం ఎవరి ఇళ్లలో ప్రమాదం వస్తుంది, ఎవరికి యాక్సిడెంట్ అవుతుంది, ఎవరు నష్టపోతారు, ఏ కబురేనాలో నెక్స్ట్ వాట్ నెక్స్ట్ అనుకుంటాను. అలా అనుకున్నప్పుడు నలుగురు నాకు తెలుసా అని చెప్పారు. ఓకే, షాక్ నాకు నిజంగా షాక్, దాన్ని దాన్ని తట్టుకునే శక్తి దేవుడిస్తాను. మళ్ళీ వాట్ నెక్స్ట్ అనుకుంటాను, అయిపోయిందా అయిపోయిందా, వాట్ నెక్స్ట్ నెక్స్ట్. ఇప్పుడు మళ్ళీ నా చుట్టూ ఉన్న పదవులో లేదా నా ఇంట్లో ఏం జరగబోతుంది ప్రశాంతంగా ప్రస్తుతం ఇప్పుడు మళ్ళీ ప్రశాంతంగా ఉన్నానుకోండి, నెక్స్ట్ ఏంటి ఏదో వస్తుంది. కాబట్టి నేను వెళ్ళిగా కంటి గుడ్డును కాపాడడానికి రెప్పలు ఎంత రెడీగా ఉంటాయో, మన మనసు షాక్ లో వెళ్ళిపోకుండా డిప్రెషన్ లో వెళ్ళిపోకుండా మనం అంత రెడీగా ఉండాలి. ఎందుకు నేను రెప్పను లాగా చేశాను, రెప్పలు ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉంటాయి. ఏదైనా హఠాత్తుగా మన కంటి ముందు ఒక పక్షి లాగా ఇంద్రుడు వచ్చింది కదండి, ముందు మనం కంటి గుడ్డు పూజేస్తాం, కళ్ళు పూజేస్తాం కదండి, కళ్ళు పూజేస్తాం. తర్వాత అవసరమైతే చేతులు అడ్డు పెట్టుకుంటాం ముఖం కదండి, లేకపోతే తల ఏదైనా పడిపోతాం అండి, తల పట్టుకుని కళ్ళు పూసుకుని అక్కడ చెప్తాం. మన బాడీలో అటువంటి ఏర్పాటు చేశాడు దేవుడు, సెల్ఫ్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేశాడు. దీన్ని మళ్ళీ ప్రాక్టీస్ చేయగల ఆటోమేటిక్గా అసంకల్పిత ప్రతీకార చర్య అంటారు కదండి, అలాంటి జరిగిపోతుంటాయి మనకి. దేవుడు అటువంటి జ్ఞానం మనకి ఇచ్చాడు. కాబట్టి వాట్ నెక్స్ట్, ఏదో లాభం ఏదో ప్రమాదం ప్రశాంతంగా ఉందని నువ్వు నిర్లక్ష్యంగా ఉండొద్దు, నిర్లిప్తంగా ఉండొద్దు. కానీ ఏదో ఒకటి వస్తే రెడీగా ఉండాలని చెప్పారు. ఓకే, కొంచెం సేపు అయిన తర్వాత ఊరకులో నన్ను పెనుగాలి క్రేతి మీద నుండి విసరేను. మామూలు గాలి ఎదురుగాలి, ముందుకు పోనీయని గాలి, ఇప్పుడేంటి పెనుగాలి. అసలు గాలిలో ఎన్ని రకాలు ఒక ప్రయాణంలోనే పెనుగాలి. దాని పేరు మరి ఊరకులో అని పేరు కూడా పెట్టారు. 15 వర్షం
దానిలో వాడ చిక్కుకొని గాలికి ఎదురు నడవలేకపోయినందున ఎదురు నడిపించడం మాని గాలికి కొట్టుకొని పోతుంది. అలాంటి సిచ్యువేషన్స్ వస్తాడు. అంటే మనకి ఇష్టం లేని ప్రయాణం అది. కొట్టుకోవడం మనకి ఇష్టమైన ప్రయాణం అంతే కదా. నువ్వు ఇష్టం లేదు కొన్నిసార్లు, నీకు ఇష్టం లేని ప్రయాణాలు, నీకు ఇష్టం లేని జీవితం, నీకు ఇష్టం లేని ఉద్యోగం, నీకు ఇష్టం లేని చదువు, నీకు ఇష్టం లేని ఫ్యామిలీ ఇష్యూస్ నీ మీద వచ్చి పడిపోతాయి. తప్పదు, తప్పదు. కొట్టుకుపోవాల్సిందే, లేకపోతే మురిగిపోతావు, అది ప్రాబ్లం. మురిగిపోవడం కంటే కొట్టుకుపోవడం బెటర్ కదా, గుడ్డి కంటే పెళ్ళనాయం అంటారు కదా. అలాగా నువ్వు మునిగిపోయే పరిస్థితిలో నువ్వు కొట్టుకుపోవడానికి ఇష్టపడాలి. తప్పది, కొట్టుకుపోయాను. ఎదురు నడిపించిన మాని గాలికి కొట్టుకుపోయి తర్వాత క్రౌద అనబడిన ఒక చిన్న ద్వీపము చాటున దాన్ని నడిపింపగా పడవను భద్రపరచుకున్న బహు కష్టతరమాయడు. అసలు చదువుతుంటే నాకు మనసంతా విండేసింది అయిపోతుంది. అసలు నిజంగా పౌలు లూకాయుడు అందరూ ఆ ప్రయాణంలో ఉన్నారు. ఆ సిచ్యుయేషన్ వాళ్ళు ఎలా భరించారో ఇది చదువుతుంటేనే బాధ అనిపిస్తుంది. ఎలాంటి పడవను భద్రపరచుకుంటారు బహు కష్టమైపోయింది. ఎలాంటి దీన్ని కాపాడు అంటే వాళ్ళ జీవితాలు కూడా కదా. 15వ వచనం, దానిని పైకెత్తి కట్టిన తర్వాత కాళ్ళు మొదలైనవి తీసుకుని వాళ్ళు చుట్టూ బిగించి కట్టి ఏదో మొత్తం ప్రయత్నం చేస్తారు. మరియు సూర్తిస్ అను ఇసుక తిప్ప, అంటే ఇసుక ఊబట్టది, మెత్తని మట్టిగా ఉండాల్సింది. ఇంగ్లీష్లో సూర్తిస్ అను ఇసుక తిప్పు మీద పడుదేమేమని భయపడి వాడ చాపలు తిప్పి వేసి కొట్టుకొని పోయి, ఇంకా కొట్టుకొని పోయి పద్దెనిమిది మిక్కిలి పెద్ద గాలి కొట్టుచున్నారు. ఇప్పుడు చూడండి, గాలిలో ఎదురు గాలి, ముందుకు పోనీయలు గాలి, పెనుగాలి, ఇప్పుడు మిక్కిలి పెద్ద గాలి కొట్టుచున్నందున మరునాడు సరుకులు పారవేయసాగలి. ఆ వాడలో బరువుకెళ్ళి బరువుకి ఏముందంటే ఇలా అవుతుందండి. ఆ బరువు మునిగిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఏం చేస్తారు, బరువు తగ్గించాలి కదా, సరుకులు పారేస్తారు. చేతుల విలువైన సరుకులు పారేస్తారు. మూడవ దిన మందు తమ చేతుల ఓడ సామాగ్రి పారవేసింది. అయ్యో, టూల్స్ వాడ రిపేర్ చేసుకోవడానికి, వాడని భద్రపరచుకోవడానికి, వాడు నడిపించడం చాలా టూల్స్ అవసరం. ఆ టూల్స్ ముందేమో సరుకులన్నీ పారేశారు, ఇప్పుడు చేతులారా టూల్స్ పారేస్తారు. 20వ వచనం, కొన్ని దినములు సూర్యుడైన నక్షత్రమైన కనబడట్ల పెద్ద గాలి మా మీద కొట్టినందున ఈ గాలితో వదిలేదండి. మాటికి రకరకాల రూపంలో కొడతానే ఉన్నది. పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకుందామని ఆశ బొత్తిగా పోయాడు. ఇక లేదు కానీ చచ్చిపోదాం, ఇక చచ్చిపోయే పరిస్థితి వచ్చింది, ఇక బతుకుతామని ఆశ లేదు. 21వ వచనం, వారు బహుకాలం అంటే 14 రోజుల పాటు తిరిగి ఎట్లా తిన్నది లేదు. ఈ 14 రోజులు పగలు రాత్రి కష్టమే, బతుకు ఆ వాడేమవుతుందో తెలియదు. బహుకాలం భోజనం లేకడం వల్ల పౌలు వారి మధ్య నిలిచి, అయ్యలారా సువార్త చూసారా, సమయం అందును అసమయం అందును సువార్త శుభం. శుభం చెప్పడానికి ఎప్పుడైనా మంచిది, అసలు అపాయకరమే ఎప్పుడు చెప్పాలి. అయ్యలారా మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరకే ఉండవలసింది. నా మాట శుభమైన మాట, దేవుని మాట ఉంటే బాగుండేది. మీరు వినలేదు గాలి పడలేదు, అప్పుడు ఈ ఆలయం నష్టం కలగకూడదు. ఇప్పుడైనా ధైర్యం తెచ్చుకోండి అని మిమ్మల్ని వేడుకుంటున్నాను. యేసు
రక్షకుడు పాపము రక్షణ అనే మాటను కలిగితే శుభార్థం ఉన్నారు. మీరు దేవునితో కనెక్షన్ ఉన్న మేము పలికిన ప్రతి మాట శుభవార్త. హల్లెలూయా. ఓకే, శుభవార్త అనేది స్టాండర్డ్ ఉంది. మన 703 జిల్లాలు లాస్ట్ లో ఒక మోడల్ శుభవార్త పెట్టామన్నాం. రెండు రకాల శ్రమలు హైలైట్ చేసి, ఒకటి అద్భుతాలు హైలైట్ చేసి. ఓకే, కానీ నువ్వు ప్రేమగా మాట్లాడితే పలకరిస్తే అది గాస్పెల్. హల్లెలూయా. రియల్లీ నమ్ముతారా? అవునరా? చాలు, నువ్వు నీవే సువార్తవి. క్రీస్తు పత్రిక ఏ ఉన్నావు నువ్వు? నువ్వు నీ పలకరింపే సువార్త. నువ్వు ఇచ్చిన 10 రూపాయలే సువార్త. హల్లెలూయా. నీలో క్రీస్తు ఉన్నాడు. నీ కదలిక సువార్త, నీ జీవితం సువార్త. అక్కడ పౌలు యేసు ప్రభు కోసం ఏం చెప్పలేదు, శిష్యుడైన దేవుడు కోసం ఏం చెప్పలేదు, డాక్టర్ ఏం చెప్పలేదు, మీది తప్పు నాది కరెక్ట్ అని చెప్పలేదు. కదండి, గమనించారా? ధైర్యం చెప్తున్నాడు, మంచి మాట్లాడుతున్నాడు, పాజిటివ్ టాక్. చచ్చిపోతాం అనుకున్నా మీరు బ్రతుకుతారని చెప్తున్నాడు. నన్ను వెనకాల ఆలోచన సార్లు తెలియకపోవచ్చు. మీకేం కాదు అని అంతే. ఆ ఏం కాదనే మాట వెనక ఏ శక్తి ఉందో మీకు తెలుసు, ఆడ తెలియకపోవచ్చు. కానీ మీ మాట వాళ్ళు సాయం చేస్తారు. మంచి మాట పలికి చూడండి, అదే సవాలు. అంటే ఆ సిచ్యుయేషన్ బట్టి నీకు అంత చెప్పడానికి అవకాశం ఉండేటప్పుడు మాత్రం నువ్వు చెప్పాలంటాయి. యేసు క్రీస్తు పేరు ఎత్తాల్సిందే ఎప్పుడు? అన్ని పరిస్థితులు ఉండేటప్పుడు, సమయం అందు, అసమయం అందు ఇండైరెక్ట్ గా చెప్తారు. సమయం ఉంది అంటే అన్ని ప్రజలు అనుకుంటున్నాడు, డైరెక్ట్ గా చెప్తాం. అదనమాట, ఇప్పుడైనా ధైర్యం తెచ్చుకోండి, మిమ్మల్ని వేడుకొచ్చున్నాను. వాడకే కాదు, అంటే వాడకే కాదు కదా, యాక్చువల్లీ వాడకే తప్ప అని ట్రాన్స్లేషన్ ఉండాలి. వాడకే తప్ప మీలో ఎవరికి నీ ప్రాణము, ఎవరి ప్రాణము హాని కలగదు. ఇప్పుడు మెల్లగా స్టార్ట్ చేశారు యేసు ప్రభు పేరెత్తనం. 23 వచనం, నేను ఎవరి వాడను, ఎవరిని సేవించుతున్నాను? ఆ దేవుని దూత గడిచిన రాత్రి నిలిచి, పౌలా భయపడకుము, నీవు కైసర ఎందుకు నిలవలసి ఉంది, ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమే పోసిన వారందరినీ దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడని నాతో చెప్పాడు. ఇప్పుడు చెప్పాడు అంటే వాళ్ళ ముఖాలు చిన్న పాజిటివ్నెస్ కనిపించింది, మాట వింటున్నారనిపించింది, వాళ్ళు మొగ్గు చూపుతారనిపించింది. పరిశుద్ధ ప్రోకే నవ్ యూ కెన్ స్టార్ట్ అని ఆలోచించారు. చెప్తున్న లోపలండి, ఎప్పుడు ఏం మాట్లాడతారో చెప్తున్నారు. అప్పుడు దేవుడు అనే మాట ఇచ్చాయండి. దేవుడు అతను చెప్పాడు, దేవుడు అతను చెప్పాడు, నమ్మండి. మీరు ఎవరూ చచ్చిపోరట, మిమ్మల్ని అందరినీ దేవుడు నాకు ఇచ్చాడు. నా సొంత బంధువులుగా, నా అన్నమ్ములుగా, నా సొంత రక్త సంబంధులాగా నాకు ఇచ్చాడు. మీరందరూ నా వాళ్ళు, నా ఫ్యామిలీ. అలా ఉంటా దేవుడు నాకు నీకు అనుగ్రహించున్నాడని అంత చెప్పాడు. కాబట్టి అయ్యారా, ధైర్యం తెచ్చుకోండి. నాతో దూత చెప్పిన ప్రకారం జరుగునని నేను దేవుణ్ణి నమ్ముతున్నాను. కమా, మీరు కూడా నమ్మండి అన్నట్టు అనమాట. సువార్త స్లోగా ఇంజెక్ట్ చేస్తాను జాగ్రత్తగా పరిశుద్ధాత్మ జ్ఞానంతో. అయినను మనం కొట్టుకుని పోయి ఏదైనా ఉండండి సార్, దేవుని నమ్ముతున్నాను. అయినను మనం కొట్టుకుని పోయి ఏదైనా ఒక ద్వీపం మీద పడవలసి ఉంది ఉండాలని చెప్పారు. 27 వచ్చి 14వ రాత్రి వచ్చినప్పుడు మేము అద్రే సముద్రంలో ఇటు అటు కొట్టుకొని పోవచ్చుగా, అర్ధరాత్రి వేళ వాడు వారు ఏదో ఒక దేశం దగ్గర పడుతుందని ఊహించి బుడిద వేసి చూచి 20 బారుల లోతని తెలుసుకోండి. ఇంకా కొంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళా బుడిద వేసి చూసి 15 బారుల లోతని తెలుసుకోండి. అంటే దేవుడు అంటే ఇంత దూరం, మరికొంచెం వెళ్తే మరికొంత దూరం తగ్గుతుంది కదా. ఏదో ఒక దేశం దగ్గర పడుతుంది, ఏదో ఒక నిరీక్షణ, ఏదో ఒక ఆశ, అది దగ్గరికి వస్తుంది. కంగారు పడకండి,
అది క్లోజ్ అవుతుంది. దేవుడు మేము కావాలైతే పోనివ్వడు. దేవుడు ఒక నిరీక్షణ ఉంది, ఒక ఆశ ఉంది. దేవుడు హఠాత్తుగా పరలోకాచని ముందుకు దింపేయకపోవచ్చు, కానీ ఆయన కార్యాలు అయితే జరుగుతున్నాయి. ఎప్పుడో చచ్చిపోయిన వాళ్ళు సుఖండి, ఈ 250 అర్థం కనుక ఫస్ట్ ఎదురుదారి కొట్టినప్పుడు చచ్చిపోవాలి కదా. కానీ ఇన్ని కష్టాల్లో ఇన్ని బాధల్లో చనిపోకుండా వాళ్ళు అలాగే కాపాడబడతారు. నిరీక్షణకు రక్షణకు దగ్గర ఉన్నారు. నేను ఇంత క్లోజ్ చేస్తాను. నీ జీవితం బయట సమస్యలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, వేదనలు ఉన్నాయి. చెప్పాలంటే ఈ కష్టాలకి బాధకి ఎప్పుడో చచ్చిపోతుంది, ఎప్పుడో క్లోజ్ అయిపోతుంది నీ చాప్టర్ అసలు. కానీ నీకు ఒక నిరీక్షణ దగ్గర అవుతుంది. ఇంకొంచెం ఆలోచించు, అది క్లోజ్ అవుతుంది. అది ఆ నిరీక్షణ వైపుగానే వెళ్తున్నాము, ఆ ఆన్సర్ వైపుగా వెళ్తున్నాము, ఆ సొల్యూషన్ వైపుగా వెళ్తున్నాము. కొంచెం వచ్చు, కొంచెం ఓపిక పట్టు, నీ ప్రాణాలతో హల్లెలూయా ప్రార్థన చేద్దామని శామ్యుయేలు గారు వచ్చి ప్రార్థన చేసుకుంటున్నాను. ప్రార్థన చేద్దాం, దయచేసుకున్నాం అందరికీ హల్లవలసింది. నేను మీకు అప్పగించిన ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాజు యొక్క ప్రవాసులు క్షమించి దాన్ని వేచి ఇది మీ కొరకైన నా శరీరంలో నన్ను జ్ఞాపకం చేసుకుంటుంది, దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆ పాత్ర వ్యక్తిగడు ఈ పాత్ర నా రక్తం వలన కృతజ్ఞతలు. మీరు దీనిలోని ఈ ప్రార్థన ఎప్పుడైనా నన్ను జ్ఞాపకము చేసుకున్నందుకే దీనిని చేయడని చెప్పాను. మీరు ఈ రోజు ఈ పాత్ర నుండి త్రాగుతున్నప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణము రక్షించరు. కాబట్టి ఎవరు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెలు తినడం లేక ఆయన పాత్ర నుండి త్రాగుడం వారు ప్రభు యొక్క శరీరం పూచి రక్తం పూచి అపరాధం. కాబట్టి ప్రతి మనుషుడు తాను తను తాను పరీక్షించుకోవడం ఆరాధన చేసి ఆ రొట్టెలు తిని ఆ పాత్ర నుండి రాక్షరసంలో అభిషేకించిన ఏ రక్తంగా ఏ శరీరంగా వాటిని మార్చి ఎవరెవరైతే దాని ప్రార్థన పూర్వకంగా సమర్పణతో తీసుకుంటారో అది వారి శరీరంలో ఒక అద్భుతమైన శక్తిగా పనిచేయాలని
నిన్ను నీవు మా కొరకు అప్పగించుకున్నా అర్పించుకున్నావు ఆ గొప్ప ప్రేమలో నేను సాగిపోయాలి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము. ప్రకాశ పేరు గారు వచ్చి మీకు అందిస్తాను. ఇంట్లో పాడుతారు
ఇంకా ఎవరైతే ఈ బలలో పాలు పొంగులు పొందలేదో వారు కూడా నెక్స్ట్ మంత్ మాతో పాటు పాల్గొనేలా కృపించి, ఎవరైతే ఇంకా బాప్తిజం తీసుకోలేదు వారు బాప్తిజం తీసుకొని బలలో పాలు పొంగులు పొందేలా సాధించి, నా శరీరంలో మీరు పాలు పొంగులు పొందకపోతే, నా రక్తంలో పాలు పొంగులు పొందకపోతే మీలో మీరు జీవం గలవారు కారణం జరిగించారు కనుక ఈ అద్భుతమైన ఆధ్యాత్మికమైన ఆచారమును వారు మిస్ అవ్వకుండా కాపాడుకుని ప్రార్థిస్తారు. నేనేమైనా ప్రార్థిస్తున్నాను తండ్రి, కానుకలు సమర్పిస్తున్నాను తెలుసు. మన చేతులు సాచి
Rudiya purukunga, malam purukunga, prema toni naradistu. Alpichna prati kalu medali hastu unsuna nyashin, swar prati avsan kins, upadantuga. Arudantuga, nurantuga. Var mitrana, mitrana, mitrana pati, varik prasam prasad. Ihamandu paramandu varik jitu. Ashwaru dhimana prasad sinu Kesalahan bagaimana? Kritiknya terapna. Wari sampah dulu, bagaimana? Sulit itu. Nala, pertama bagaimana? Rukuk berici, dengan ganapan ciri lara berarti mana ganapan semua praktis nanti. Ini mandral kritiknya itu nanti. Apel bapto, wadi lara, wai lara, kante bapto, apa itu nari kepotraro. Wari nalar cuma beri pinjau, wari artikel swadilir persatis nanti. Nah, untuk orang kau sendiri susah, untuk orang pasaran sendiri, istau tapi ni cerita tu kasta aja tu orang malu pun istau ni, mati cawu. Inka evalai tu orang cerita tu kasta aja tu kau sendiri susah lo, malah asal niatci, ni mati nerewetci, abad tu malu ni orang nerewet kau ni, nerewetci, malah drupti pasaran praktis tu na. Jangan untuk orang mende barik. Abruti promotion prasadis, biapara lundeh wargi promotion abruti prasadis. Cheti pun cheti wargi, wargi biapara bijak prasadis prapa. Hati okergi, nanti merasa wargi cemba. Pada mencela, rosan teri wakil jangan cheti pun wakil jinba kami itu. Abu kasih kita pun itu tu wakil bantuan tu. Nila santosin a cheti pun prasadis, nila mind pun. Hari equation under wahana juga ni dua tu kau tu lakukan, siapa yang belum jadi orang sahaja? Yesus Kristus, Abu tu mana nama kami nama lo, nanti malu praktis nama tu. Perlu mata ini nama persembahan, lakukan. Ini tu perlu perhatian nama lahan macam ni. Apa tu cipta cipta nama cipta, cipta apa yang kita cipta. Paraman Tuhan keprema, mana raksasa yang disingkirkan untuk mengkupa, harus datang pada Dewi yang akan menyelamatkan semua santri semata. Ibu-ibu yang lapor, serakah, Dewa Santri kau cuma peti berdua orang itu masakir, jemaah Santri bilang dua orang itu mal, balik, yang berarti tanah kutub malu, betul, bobot malu, agun malu. Tolong ini, ada na wajar pun dah ilmu sekte asal asal orang tu disalib bercuma dengan cerita. Tapi I am the one who is 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 the